అభిజపై విమర్శల భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో సాధించుకున్న తెలంగాణని ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మర్చిపోయి ఎలక్షన్ కన్నా ముందు అనేక హామీలు చేసి ఈరోజు విఫలమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మరియు అమిత్ షా అధ్యక్షతన ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం గురించి భారతదేశం వైపు చూస్తూ భారతదేశాన్ని పొగుడుతున్న సందర్భంలో ఇక్కడ మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యమంలో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ముఖ్యంగా దళితుని నేను ముఖ్యమంత్రి చేస్తా డబుల్ బెడ్రూమ్లో ఇటువంటి అనేక హామీలు చేసి విఫలమైన ఈ ప్రభుత్వం అమిత్ షాపై వారు ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా దురదృష్టకరం. దాన్ని భారతీయ జనతా పార్టీ మరియు బీజేపీ ఖండిస్తూ ఉంది. ఈరోజు 3 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క కరప్షన్ లేకుండా ఒక్క స్కామ్ లేకుండా అందరూ ప్రశంసిస్తున్న సమయంలో మన ప్రభుత్వ కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడడం అనేది మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి దండాలు పెట్టి ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ రాగానే ఆయనపై విమర్శలు చేయడం అనేది ఆయనకు అలవాటైంది. అదేవిధంగా ఈసారి కూడా అమిత్ షా గారు 100,000 కోట్లు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది మొత్తం డీటెయిల్స్తో సహా ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన మాత్రము అనేక విమర్శలు గుప్పించడం అనేది చాలా దురదృష్టకరం. దాన్ని బీజేపీ ఖండిస్తూ ఉంది.